లైఫ్ లో తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రజలకు మంచి స్వచ్ఛమైన నీరు అందించాలి సార్. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున స్వచ్ఛమైన నీరు అందించడం కోసం ఈ పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక నిధులు కేటాయించి పిల్లలకు మంచి నీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అయితే ఉన్నారు సార్ పిల్లలంతా. అలాగే ఇక ఆలయ కాన్స్టెన్సీ మొన్న ఐలన్ ఇక్కడే ఉన్నాడు మా పెద్ద ఐలన్న, నేను ఎంతసేపు కూడా ఆలయకి ఏం తీసుకపోదామా ఏం తీసుకపోదామే ఐలన్న కూడా బాగా ప్రయత్నం చేస్తా ఉంటాడు. అటు తపాసుపల్లి రిజర్వాయర్ సార్, దయచేసి చాలా కీలకం సార్. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఇటు పురాణం మీద రాజపేట మండలానికి ఒక కాల కనుక చేయగలిగితే రాజపేట మండలానికి కొంత సాగు అందుతారు సార్. మీరు అన్నట్టు దేవాదులు చెట్లు మీరు పూర్తి చేయబోతా ఉన్న రెండు ఏళ్ళలో కాబట్టి అదొకటి అయితే సార్. మరి సేమ్ టైం తపాసా పరిస్థితి ఏంటి, అక్కడ జరగ పరిస్థితి ఏంటంటే మీరు గంగమ్మ రిజర్వాయర్ కంటే సేమ్ 3,000 కట్టు గంగమ్మకి వెళ్ళిపోతారు సార్. ఏది జరగమ్మ మాట కాబట్టి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే సార్. ఇటు గంగమ్మను పూర్తి చేయడం వల్ల అటు తపాసుపల్లి నుంచి తీసుకురావడం వల్ల ఆలయం నియోజకవర్గానికి, సో వాస్తవానికి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఎనకము సిద్ధిపేట ఎక్కకపోయింది సార్. వాడు శనక సిద్ధిపేట ఎక్కకపోయింది, ఇక మాకు ఇంకా వేరే వాటర్ సోర్సే లేదు. అలాగే ఇక్కడ ఈ మల్కాపురం నుంచి పోతున్నటువంటి కాలువ అలంకారం సార్ రాసుకోవాలి. మల్కాపురం నుంచి పోతున్నటువంటి కాలువను అటు మానాపురం వైపు ఒక 1 కిలోమీటర్ కనుక ఇవ్వాలైతే అటు వాటర్ సోర్సెస్ పెరుగుతాయి. అలాగే ఈ ప్రాంతంలో గందరగోళ ప్రాంతంలో సార్ ఎట్లా ఉన్నాం, 9 TMC నుంచి 4 TMC ఆ తర్వాత 1.4 అంటే అంటే 9 TMC అన్నప్పుడు దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం రాసి ఉంది సార్. ఇప్పుడు 500 కోట్లకే వచ్చింది అది, ఇంకో 1,500 కోట్లు పోయి మేము అడుగుతాయి. కానీ ఈ ఆరు నియోజకవర్గంతో పాటు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరువుల పునరుద్ధీకరణ కోసం, చెరువులో బూడిద తీత కోసం, చెరువులో వేరు వెళ్ళి పెంచడం కోసం అదనంగా నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. మాకు కావాల్సింది స్వచ్ఛమైనటువంటి తాగునీరు, స్వచ్ఛమైన సాగునీరు సార్. మూసీలో పండే కూరగాయలు అనే పరిస్థితి లేదంటే మూసీ ఎంత ఆగం అయిపోయిందో మనకు అర్థమవుతా ఉంది. దయచేసి గౌరవ పెద్దలు మంత్రిమండ్రులు గారు చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవైపు గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి గంధమల్లలో అదన పాయినట్టు దాదాపు 56,000 ఎకరాలు మారుతా ఉంది సార్, అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అలాగే ఈ ప్రాంతంలో ఆలయం మీద కొంత ఎక్కువ ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆలయం నుంచి గతంలో నర్సింగ్ గారు అప్పుడు మంత్రి ఉండే మాధవ మంత్రి లేడు కాబట్టి ఆలయం నేను అక్కడ పుట్టినటువంటి బిడ్డగా ఆలయం నియోజకవర్గానికి కొద్దిగా అధిక మొత్తంలో నిలిస్తే పాపం బడుగు బలహీన వర్గాల బిడ్డ వీరులైనా గారు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా అందరూ నా నియోజకవర్గం వీళ్ళందరూ కావాలంటారు కాబట్టి వీళ్ళందరినీ సంతోషంగా వచ్చే బాధ్యత గౌరవ మంత్రి వారిని ఇలా తీసుకొని మీరు ఏ పని ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలియజేసిన గౌరవ మంత్రి వారిలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం సార్. మీరు ఇచ్చినటువంటి హామీ వల్ల ఇలా కొంత మా రైతాంగం కానీ మా ప్రజలు కానీ కొంత సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు శీఘ్రమే పని ప్రారంభించి ముగించాల్సిందిగా కోరుతూ అవకాశం కల్పించిన మంత్రివర్గ ధన్యవాదాలు.